అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు వాలంటీర్ కనెక్షన్ యూట్యూబ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ సో నిన్న పెట్టినటువంటి కమెంట్ సెషన్లో భాగంగా కొన్ని కమెంట్స్ అయితే పెట్టడం జరిగింది సో ఆ కమెంట్స్ అయితే చూద్దాము సిక్స్ స్టెప్ గ్రీవియన్స్ ఇన్ వైఎస్ఆర్ చేయిత అమౌంట్ డన్ ఆర్ నాట్ సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ పెట్టినవన్నీ ఒక సొల్యూషన్ రావాల్సి ఉంటుందండి సో దీనికి గాను గవర్నమెంట్ అఫీషియల్గా అప్డేట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది బట్ హోప్ ఫర్ ద బెస్ట్ పడతాయనేసి ఆలోచిద్దాం నెక్స్ట్ కమెంట్కి వెళ్దాం

లేదా అండ్ లేదా అండ్ న్యూ పెన్షన్ అమౌంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు పెన్షన్ అమౌంట్ అనేది ఆ పర్టిక్యులర్ అర్బన్ కానీ రూరల్ ఏరియాని బట్టి ఉంటుందండి సో ఫండ్స్ని బట్టి అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది సో దట్ ఈస్ బేస్డ్ అపాన్ యువర్ ఏరియా అనమాట స్పందనలో వచ్చిన లిస్ట్కి పడతాయా లేదా అంటే ఖచ్చితంగా పడతాయా కొద్దిగా టైం పడుతుంది చేయూత స్టాఫ్ యాప్లో ఇంతకు ముందు నేమ్ని అప్రూవ్ కాకుండా రిజెక్ట్ నొక్కేశారు దానిని ఎలా సాల్వ్ చేయాలి సో ఒకసారి రిజెక్ట్ కొట్టిన తర్వాత వెల్ఫేర్ లాగిన్లో ఇంకొకసారి అప్రూవ్ చేయడానికి ఆప్షన్ అయితే లేదు ఎందుకంటే అది వెల్ఫేర్ లాగిన్లో రిజెక్ట్ కానీ అప్రూవ్ కానీ పెట్టవలసి ఉంటుంది సో వెల్ఫేర్ వాళ్ళు ఖచ్చితంగా కరెక్ట్గా పెడతారు కాబట్టి ఆప్షన్ అయితే లేదండి అగ్రిగోల్డ్ డిపాజిటర్స్కి ట్వెల్త్ నుండి ఫోర్టీన్త్ వరకు సిఐడి డేట్ ఎక్స్టెండ్ చేశారు అన్నారు థర్టీన్త్ డిపాజిటర్ని యాడ్ చేస్తుంటే డేటా నాట్ సింక్ అని వస్తుంది సిఐడి లాగిన్స్లో డేట్ అనేది ఎక్స్టెండ్ చేశారండి మార్చుకోవడానికి సో అది సిఐడి వాళ్ళు ఎంపీడీఓ వాళ్ళకి అప్రూవల్ ఇచ్చారు ఆ డేట్ పెంచి వాలంటీర్ లాగిన్కి కాదు ఎంపీడీఓ లాగిన్స్కి సో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో వాళ్ళ లాగిన్లో ఎడిట్ ఆప్షన్కి అయితే అవకాశం ఇచ్చారండి వాలంటీర్ లాగిన్కి కాదు ఇంకొక కమెంట్ చూద్దాము మా ఐటీ రిటర్న్స్ వల్ల క్యాన్సిల్ అయ్యింది మీ కార్డ్ రైస్ కార్డా యామ్ మ్యారీడ్ స్ప్లిట్ కార్డ్ కోసం మా వైఫ్ని యాడ్ చేస్తుంటే ఇష్యూ వస్తుంది ఆల్రెడీ వేరే కార్డులో ఉంది ఈ మెంబర్ అని ఎనీ సొల్యూషన్ టు దిస్ మా వైఫ్ వాళ్ళ పేరెంట్స్ కార్డులో లేదా వాళ్ళ పేరెంట్స్ కార్డులో కానీ ఖచ్చితంగా లేకపోతే మాత్రము ఇంకా కరెక్షన్ ఫాదర్ ఏదైనా మిస్ మ్యాచెస్ అయ్యి ఉంటే మాత్రం ఏం చేయలేమండి అయినా కూడా వేరే కార్డులో ఉన్న మీ దాంట్లోకి యాడ్ చేసుకోవచ్చు త్రూ మ్యారేజ్ ఆప్షన్ అనమాట ఇన్వాలిడ్ ఇష్యూస్ ఏవైతే చూపిస్తున్నాయో అవన్నీ సచివాలయంలో చేస్తున్నారండి సో మీరు మీ ప్రాపర్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి మీరు సచివాలయంలో స్ప్రెడ్ కావచ్చు సింగిల్గా అయితే స్ప్రెడ్ చేయరు నెక్స్ట్ కమెంట్ చూద్దాం చేయూత స్కీమ్కి సంబంధించి గ్రీవెన్స్ రేస్ట్ చేద్దామంటే లాగిన్లో క్లోజ్ అయింది ఇప్పుడు ఎలా చేయూతకి సంబంధించి సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ ఎప్పుడో క్లోజ్ అయిపోయిందండి సో క్లోజ్ అయ్యి కూడా వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ అవుతుంది సో నో ఛాన్స్ నౌ ఇంకా నెక్స్ట్ ఇయర్ కోసం వెయిట్ చేయాల్సిందే మీరు సో నెక్స్ట్ కామెంట్ చూద్దాం అగ్రి గోల్డ్ డేటా సర్వర్కి అప్లోడ్ కావడం లేదు థర్టీన్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీన నా వాళ్ళు డాక్యుమెంట్స్ ఇచ్చారు డేటా అప్లోడ్ చేశా కానీ నాట్ ట్రాన్స్ఫర్ టు సర్వర్ అని చూపిస్తుంది సర్వే డేటాలో పైన సింక్ ఆప్షన్ అనేది ఉంటుంది మీరు అప్లోడ్ చేసిన తర్వాత సింక్ బటన్ అనేది ఉంటుందంటే రీఫ్రెష్ బటన్ లాగా ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తేనే సర్వర్కి సింక్ అవుతుందండి డేటా అనేది సో అది మీరు చేసి ఉండరు సో చూద్దాం వెయిట్ చేద్దాం లిస్ట్ కోసం ప్రజెంట్ అగ్రిగోల్డ్కి డేట్ కూడా ఫినిష్ అయిపోయింది నిన్నటితో అంటే ట్వెల్త్ టు ఫోర్టీన్త్ వచ్చేసి ఎంపీడీఓ లాగిన్స్లో ఎడిట్ ఆప్షన్కి ఛాన్స్ ఇచ్చారు సో ట్వెల్త్ వరకు వాలంటీర్స్ లాగిన్లో ఛాన్స్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ కమెంట్ చూద్దాం సచివాలయంలో అడిగితే జేసీ గారి లాగిన్లో ఉంది ఇంకా పెండింగ్ చూపిస్తుంది అంటున్నారు పెన్షన్ అప్లై చేస్తే ఎవరిదో రెండు ఎలక్ట్రిక్ మీటర్స్ లింక్ అయ్యాయా పెన్షన్ రిజెక్ట్ అయిపోయిందా సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ కూడా పెట్టించారా దీనికి సొల్యూషన్ ఏం లేదండి సచివాలయంలో స్పందన గ్రేవియన్స్ రేస్ చేయండి ఒకసారి సిక్స్ స్టెప్ జరుగుతూ ఉంటుంది స్పందన కూడా రేస్ చేయించండి చాలా వేచి చూస్తున్నారు అబవ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లేడీస్ ఫర్ చేత వాళ్ళకి హోప్స్ పెంచకండి సో దట్ ఈస్ బేస్డ్ అప్ ఆన్ గవర్నమెంట్ అండి గవర్నమెంట్ తీసుకునే డెసిషన్స్ని బట్టి అన్నీ జరుగుతూ ఉంటాయి కొన్ని ఫ్లాస్ ఉంటాయి కొన్ని అన్నీ ఉంటాయి సో దాన్ని బట్టి మనం ఫాలో అవ్వడమే కంప్లైంట్స్ రేస్ చేయడమే మన చేతుల్లో ఉండేది బట్ వెయిట్ చేద్దాం సో పెన్షన్కి వేరే వాళ్ళ ఎలక్ట్రిసిటీ బిల్లు లింక్ అవ్వడం అనేది మీ చేతుల్లో లేదు బట్ అది ఎలా జరుగుంటుంది అనేది మన చేతుల్లో ఉండదండి అది పవర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఉంటుంది సో మీరు తీపిచ్చుకున్నారు కాబట్టి మీ దగ్గర వ్యాలిడ్ ప్రూఫ్స్ ఉంటే స్పందన గ్రీవియన్స్ రేస్ చేయండి నేను వికలాంగురాలుని నాకు వయస్ఆర్ చేయత సెకండ్ విడత పడలేదు ఎప్పుడు వేస్తారు పడుతుందండి డిజేబుల్ వాళ్ళకు కూడా పడుతుందనేసి తర్వాత నోటిఫై చేశారు పడుతుంది ఎందుకు పడలేదు అనేది ఒకసారి స్పందన గ్రీవెన్స్ రిజిస్ట్ చేయండి సచివాలయంలో కాపు నేస్తాంకి బయోమెట్రిక్ ట్వంటీ సెకండ్ జూలై వేశాం నేమ్ వచ్చింది మనీ ఇంకా రాలేదు ఎప్పుడు వస్తుంది ఒకసారి కాపు నేస్తాం పేమెంట్ స్టేటస్ అనేది వెల్ఫేర్ లాగిన్లో చూసుకోండి వేసా న్యూ పెన్షన్స్ రిలీజ్ డేట్ ఎప్పుడు న్యూ పెన్షన్స్ రిలీజ్ డేట్ అనేది మన చేతుల్లో ఉండదు దట్ ఈస్ ఆన్ ఏరియా అండి మీ ఏరియాని బట్టి ఉంటుంది గత వీడియోలో మీరు చెప్పిన విధంగా సెకండ్ టైం సిక్స్ స్టెప్ గ్రీవియన్స్ రేస్ చేశాను ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం టూ డేస్లో జేసీ లాగిన్లో కూడా రికమెండెడ్ అయింది బట్ స్టిల్ బ్యాక్ ఎండ్లో రిమూవ్ చేయడం లేదు టెన్ డేస్ అవుతుంది జేసీ లాగిన్లో క్లియర్ అయ్యి కైండ్లీ ప్రొవైడ్ ఎ సొల్యూషన్ ఫర్ దిస్ రైతు భరోసా వస్తుంది టూ ఇయర్స్ నుంచి కానీ రైస్ కార్డ్కి అప్లై చేస్తుంటే ట్యాక్స్ పేయర్ అని చూపిస్తుంది పర్మనెంట్ సొల్యూషన్ చెప్పగలరు ఇది డేటా మిస్ మ్యాచెస్ వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి అంటే ఆర్టీజీఎస్ డేటా అనేది అప్డేట్ కాకపోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా మందికి ఉన్నాయి సో బెస్ట్ సొల్యూషన్ ఏంటి అంటే మా తరఫు నుంచి మా ఛానల్ తరఫు నుంచి మీరు రిస్క్ కొద్దిగా తీసుకొని కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ ఆఫీస్లో మీరు స్పందన ఎవ్రీ మండే ఉంటుంది మీ ఏరియాని బట్టి ఏ రోజు ఉంటుందనేది చూసుకొని మీరు అర్జీ నమోదు చేసుకోండి ఇంకొక సొల్యూషన్ ఏంటంటే డిఆర్డిఏ ఆఫీస్ ఉంటుంది ప్రతి డిస్ట్రిక్కి ఒక డిఆర్డిఏ ఆఫీస్ ఉంటుందండి అక్కడ కూడా మీరు వ్యాలిడ్ ప్రూఫ్స్ తీసుకెళ్ళి ఒక మూడు సెట్లు జెరాక్స్లు తీసి పెట్టుకొని ఒరిజినల్స్ తీసుకెళ్ళి కలెక్టర్ ఆఫీస్లో కానీ కలిస్తే మీకు క్లియర్ సొల్యూషన్ వస్తుంది లేకపోతే డిఆర్డిఏ ఆఫీస్లోనే కలవండి మీకు తప్పకుండా సొల్యూషన్ అయితే వస్తుంది వైఎస్ఆర్ చేయత సెకండ్ టైం అప్లై చేసిన వాళ్ళకి మనీ పడతాయా లేదా సో అందరికీ ఆల్మోస్ట్ పడిపోయాయి పడని వాళ్ళ అందరూ సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ పెట్టారండి నేమ్ రాని వాళ్ళు పడని వాళ్ళందరూ స్పందన గ్రీవెన్స్ కూడా ఒకసారి రేస్ చేస్తే బెస్ట్ చాలామంది రేస్ చేస్తే దీనికి ఒక సొల్యూషన్ వస్తుంది గవర్నమెంట్ నుంచి కాపు బయోమెట్రిక్ ట్వంటీ సెకండ్ జూలై వేసాం మనీ ఇంకా రాలేదు సెకండ్ స్పెల్ వస్తుంది అంటున్నారు ఎప్పుడు వస్తుంది సో సెకండ్ టైం పడే అంటే సెకండ్ విడతలో సో నెక్స్ట్ టర్మ్ వదులుతారు అని చెప్పారు బట్ ఎట్లాంటి అఫీషియల్గా నోటీస్ చేయలేదు సో మీరు ఒకసారి స్పందన గ్రీవియన్స్ రేస్ట్ చేయండి స్పందన గ్రీవియన్స్ కనుక ఎక్కువ మోతాదులో మీరు నమోదు చేసుకున్నట్లయితే గవర్నమెంట్ నుంచి ఫాస్ట్గా యాజ్ సున్ యాజ్ పాసిబుల్ మీకు సొల్యూషన్ అయితే వస్తుంది సో తప్పకుండా అందరూ స్పందన గ్రీవియన్స్ పెట్టండి ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో సో కమెంట్ సెషన్లో పాల్గొన్నందుకు చాలా థ్యాంక్స్ అండి అలాగే నా వంతు సమాధానాలు నేను మీకు అందించాను నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి